విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఉత్తరాంధ్రలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో 205 గ్రామాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే టికెట్లే తక్కువ. అందులో అగ్రపీఠంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి, మరీ ముఖ్యంగా వాడబలిజ, జాలారి, అగ్నికుల క్షత్రియులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపిస్తున్నది ఏంటంటే, మన జాతిలో ఇచ్చినటువంటి టికెట్లే తక్కువ, కాబట్టి వారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ, పలాసలో కానీ, సిదిరి అప్పలరాజు గారికి మరియు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి భారీ అఖండ మెజారిటీతో మత్స్యకారులు, మత్స్యకార ఇతర జాతులు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. మత్స్యకారులకు అండగా ఉండేది, అత్యంత ఎక్కువ సీట్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా విజయానికి అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం. నిన్ననే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఊకదంపుడు ప్రసంగాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం అనేది మత్స్యకారులకి అడ్డా. అదొక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్. 2009-2024 మధ్యన మత్స్యకారులు ఇక్కడ గెలుస్తున్నారు. కేవలం మత్స్యకారులని ఓట్ బ్యాంకుగా చూసే పార్టీలను పక్కన పెట్టి మత్స్యకారులకి సీట్లు ఇచ్చినటువంటి పార్టీలకు మాత్రమే మద్దతు ఇవ్వాలని, ఇప్పటికే వాసుపల్లి గణేష్ కుమార్ గారు అలానే సిదిరి అప్పలరాజు గారి గెలుపు ప్రజలు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ విన్నపించుకున్నది ఒకటే, మత్స్యకారులందరూ ఈరోజు మా గంపల గిరిధర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మా గరికిని గౌరీ గారు కార్పొరేటర్ గారు ఆమె కూడా సపోర్ట్ చేస్తున్నారు, అలానే మా పులిరాజు గారు కార్పొరేటర్ గారు ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మా వాసు వాడబలజ గారు ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు, అలానే మా తెడ్డి శంకర్ గారు. అంటే ఈరోజు మత్స్యకారు తెగలన్నీ, మత్స్యకారు కులాలన్నీ, మత్స్యకారు లీడర్లంతా కూడా అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒకే వేదికపై ఎందుకు వచ్చామంటే మత్స్యకారుల గొంతుని కూడా అసెంబ్లీలో వినిపించడానికి మత్స్యకార నాయకులు అవసరం ఉంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కూడా దయచేసి మత్స్యకారులకు సహకరించాలని, మీడియా మిత్రులు కూడా సహకరించాలని, మత్స్యకారులు కూడా మీలో ఒకరని, మత్స్యకారులు కూడా మీలో మనుషులుగా గుర్తించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకార అభ్యర్థులైనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలానే సిదిరి అప్పలరాజు గారికి, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, సిదిరి అప్పలరాజు గారికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరినీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గణేష్ కుమార్ గారికి కానివ్వండి, లేకపోతే పలాసలో సిదిరి అప్పలరాజు గారు ఆయన కూడా పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరినీ మత్స్యకార నాయకులుగా మత్స్యకారులు అందరూ కూడా మరి అక్కను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా చట్టసభలకు వెళ్ళాలి, మనం కూడా మాట్లాడాలి. కేవలం మత్స్యకారుల గురించే కాకుండా నియోజకవర్గంలోని సమస్యలు అన్నిటి గురించి మరి చట్టసభల్లో మాట్లాడాలంటే మనం వాళ్ళు గెలిపించుకోవాలి. మన కోసం మాట్లాడే నాయకుడు డెఫినెట్గా చట్టసభలో ఉండాలంటే గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు మత్స్యకారులందరికీ ఉందని చెప్పేసి మీ ద్వారా మరి మా మత్స్యకార సోదర సోదరులు అందరికీ కూడా మేము వేడుకుంటూ, మాకైతే పూర్తి నమ్మకం ఉంది సౌత్లో గణేష్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే పలాసలో సిదిరి అప్పలరాజు గారు కానివ్వండి, డెఫినెట్గా భారీ మెజారిటీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో మేమైతే నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము. మరొకసారి మీ అందరి ద్వారా మా నియోజకవర్గ ప్రజల్ని, అలానే మత్స్యకార సోదరి సోదరిమణి, తమ్ముళ్ళు, అన్నయ్యలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మీ 2 ఓట్లు, మీ ఓటుని మన గణేష్ కుమార్ గారికి, మన పలాసలో ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.